నా దీవెనకు గల ఒక కారణాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా దీవెనకు గల ఒక కారణం ఏంటంటే, ఏ రోజు కూడా ఏ ఆదివారం కూడా దేవుని యొక్క మందిరాన్ని కానీ సహవాసాన్ని కానీ మానకుండా రెగ్యులర్గా వెళ్ళడం. ఎందుకంటే మేము అన్ని కుటుంబం నుంచి రక్షణ పొందాం. రక్షణ పొందిన కొత్తలోనే దేవుడు మాకు చూపించిన, మాతో మాట్లాడిన ఒక వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథం 54:13-14 వచనాలు మనం చూసినట్లయితే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదను అని చెప్పే మాట మనం అక్కడ చూస్తున్నాం. ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరిస్తారో వారిని దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కిస్తాడు అని చెప్పి, మాకేమీ లేని స్థితిలో కొత్తగా రక్షణ పొందినప్పుడే ప్రభువా నిజంగా మేము దీవించబడాలి, మమ్మల్ని నువ్వు దీవించు, మేము ఉన్నత స్థితిలో ఉండాలి అని చెప్పి ఏ రోజు ఆదివారం మిస్ కాకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు నుంచి దేవుని మందిరానికి వెళ్ళటం కోసం చాలా శ్రద్ధ చూపించేవారు. కానీ మా నాన్నగారు ఆదివారం చర్చికి వెళ్ళటానికి చాలా ఆటంకాలు పెట్టేవారు, మనీ కూడా ఇచ్చేవారు కాదు. అందుకనే వారమంతా పావలాలు, 10 పైసలు అన్నీ కూడా పోగు చేసుకుంటూ ఉండేవారు. అదే సమయంలో కొంతమందికి యేసుక్రీస్తు ప్రభుని గురించి సువార్త కూడా మేము చెప్తూ ఉండేవారు. ఆదివారం వచ్చేటప్పటికి మేము చర్చికి ఎక్కడికి వెళ్ళిపోతామో, త్వరగా వెళ్ళిపోతామేమో అని మా నాన్నగారు చికెన్, మటన్, ఫిష్ అన్నీ తీసుకొని వచ్చి అవన్నీ వండిన తర్వాత అప్పుడు వెళ్ళండి అనేవారు. ఈ లోపల లేట్ అయిపోతుంది కదా, అయినా సరే మేము అందరం కలిసి మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి అవన్నీ కూడా వండి పెట్టి అప్పుడు మేము చర్చికి బయలుదేరేవారు. బయలుదేరినప్పుడు మేము కొంతమందికి సువార్త చెప్పి వాళ్ళని అనేవారు, ఆదివారం నాడు చర్చికి రండి, దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడంటే ఈ ఆదివారం వస్తామండి అని అనేవారు. అయితే వాళ్ళు కూడా మాతో రావాలి అంటే బస్ టికెట్ 2 రూపాయలు అవుతుంది. సో అలా అని చెప్తే వాళ్ళతో వచ్చే వారం వస్తాంలేండి అంటారు. సో అందుకోసం నేను ఏం చేయాలి? అందుకని మేము దాచుకున్న పావలాలు, 10 పైసలు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి కొంత దూరం నడిస్తే అక్కడికి బస్సు వచ్చేది. ఆ ఎండలో అంత దూరం నడిచినాక అక్కడికి బస్సు వస్తే వాళ్ళని ఆ పావలాలు 10 పైసలు ఇచ్చి, మీరు టికెట్ తీసుకొని పలానా చోట దిగిపోండి, మేము చిన్న పని చూసుకొని వస్తామని చెప్పి అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ మేము చర్చికి వెళ్ళేవారు. అలా భయంకరమైన ఎండలో అనేకసార్లు ఆకలితోనూ బాధతోనూ కూడా ఎండలో నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు చర్చ్ అయిపోయినాక నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారు. దాని పర్యవసానం అని నేను నమ్ముతున్నాను. ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని కూడా దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కించాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, మనం చూసినట్లయితే 84:4 నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అని. అదేవిధంగా మనం ఆ వాక్య భాగంలో 10వ వచనాన్ని చూసినట్లయితే, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో ఈ రోజున మనం నిజంగా దీవించబడాలి అంటే మన సహవాసాన్ని మనం మిస్ కాకూడదు. ఒకవేళ మీరు చర్చ్ మానేస్తున్నారా, మీ సహవాసానికి మీరు వెళ్ళలేకపోతున్నారా, ఇంట్లో ఉండిపోతున్నారా, ఆన్లైన్కే అంకితమైపోతా ఉన్నారా, ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపిస్తారో వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు, హెచ్చించి గొప్ప చేస్తాడు. అందుకోసం అని చెప్పి మీరు, మీ కుటుంబం కూడా మీ సహవాసాన్ని మానకండి, దైవ దీవెనలు కోల్పోకండి. అపవాది ఎప్పుడు చూసినా దేవుని యొక్క మందిరానికి ఆరాధించడానికి వెళ్లకుండా ఆటంకపరుస్తాడు. ఆదికాండం నుంచి మనం చూసుకోవచ్చు, మోషే నుంచి మనం చూడొచ్చు, మోషేతో ఏమన్నాడు ఫరో, యెహోవా ఎవడు, నేను ఆరాధించడానికి నీ ప్రజలను పోనీయను అని చెప్పన్నాడు. అదేవిధంగా ఈ రోజుల్లో కూడా అపవాదే దేవుని సన్నిధిలో ఆరాధించడానికి అనేక మందిని పోనీయడు. ఆదివారం నాడు ఏదో ఒక పని వచ్చేలా, ఆ రోజే ఎప్పుడు ఎవరు వారిని డబ్బులు ఇస్తామంటారు, ఎప్పుడు లేని బంధువు ఆ రోజే వస్తాడు, ఎప్పుడు లేని నీరసం ఆ రోజే వస్తుంది. వారం అంతా కష్టపడ్డం, ఈరోజు ఒక్కరోజునే మనకి హాఫ్ ఉంది, ఈ రోజున ఎంజాయ్ చేద్దామని కొంతమంది అనుకొని చివరికి దీవించే దేవుని యొక్క దీవెనలు కోల్పోయే స్థితిలోనికి చాలామంది వెళ్ళిపోతారు. దేవుడు 6 రోజుల్లో సృష్టించేసి 7వ దినాన దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను అనే మాటను మనం చూస్తున్నాం. సో దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినంగా ఆయన ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు 2 పనులు మన జీవితంలో జరుగుతాయి. 1, దేవుడు మనని కడిగేస్తాడు. వారం అంతా మనం చేసిన ప్రతి దాని గురించి కూడా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనని కడుగుతాడు. 2వదిగా మన దేవుడు ఆశీర్వదిస్తాడు. సో నేను నా వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క మందిరానికి ఏ రోజు మిస్ కాకుండా వెళ్ళటంతో దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. అవును, దేవుని యొక్క సన్నిధి సహవాసంలో మనం ఉండేటప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. మనతో దేవుడు ప్రతి వారం మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి కూడా మనల్ని పంపిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం చర్చికి వెళ్లకుండా ఉండిపోయావా? మీ సహవాసానికి వెళ్ళలేదా? తప్పనిసరిగా నీవు, నీ కుటుంబం దేవుని యొక్క మందిరంలో కనబడాలి. 6 రోజులు కంటి పాపలా కాపాడుతున్న దేవుని సన్నిధిలో 2-3 గంటలు ఆరాధించడానికి నీకు మనసు రావట్లేదంటే అపవాది నిన్ను అడ్డగిస్తున్నాడు, దేవుని సన్నిధికి రాకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడు. అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మరలా మనకి అవకాశం ఇచ్చాడు. కనుకనే మీరు మీ సహవాసాలకు వెళ్ళి దేవుని ఆత్మతో, సత్యముతో ఆరాధించండి, దైవ దీవెనలు పొందుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్న మాటను మేము నమ్ముతున్నాం ప్రభువా. ఇప్పటి వరకు ఈ ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న వారిలో ఎంతమంది సహవాసాన్ని కోల్పోయారో, నీ మందిరాన్ని మానేశారో, దీవించబడాలని తహతహలాడుతూ దీవెనకు కారణమైన నీ సహవాసాన్ని కోల్పోయారో, వారిని క్షమించండి. ఇప్పుడే వారిని దర్శించండి ప్రభు. ఈ వారం నుంచి మరలా నీ సన్నిధికి వచ్చే భాగ్యం వారికి దయచేయండి. వారిని సన్నిధిలో ఉన్న దీవెనలకు పాత్రలుగా చేయండి. ఈ రోజంతా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.